లాస్ట్ వీడియోలో స్కిన్ లైట్ క్రీమ్ గురించి చెప్పినప్పుడు చాలా మంది మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. స్కిన్ షైన్ క్రీమ్ గురించి కూడా చెప్పండి అక్క అని చెప్పేసి. ఆ స్కిన్ షైన్ క్రీమ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలి, అసలు యూజ్ చేసిన వెంటనే ఎందుకు తెల్లగా అయిపోతాము, అసలు యూజ్ చేయడం ఆపేసిన వెంటనే ఎందుకు మసిలాగా నల్లగా అయిపోతాం, వీటన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక లేట్ చేయగల వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, హాయ్, నా పేరు మ్యాగీ. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్కిన్ షైన్ క్రీమ్, ఈ స్కిన్ షైన్ క్రీమ్ వచ్చేటప్పటికి ఒక మెడికేటెడ్ క్రీమ్ అండి. ఇది 15 grams వస్తుంది, అరౌండ్ 150 లోపే ఉంటుంది అనమాట ఈ క్రీమ్ కాస్ట్ వచ్చేటప్పటికి. అసలు దీన్ని ఎందుకు తయారు చేశారు, ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలి, అసలు ఏ ప్రాబ్లం వస్తే యూజ్ చేయాలి అంటారా? సో ఇది వచ్చేటప్పటికి హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయాలి. సో అంటే మంగు మచ్చలు, చాలా మందికి జిడ్డు మచ్చలు అయితే వస్తాయండి మంగు మచ్చలు. ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా, ఎన్ని హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా సరే అస్సలు పోవన్నమాట. సో దానికోసం ఇది తయారు చేయబడింది. ఇది స్కిన్ వైటనింగ్కి మాత్రం అస్సలు కాదు. చాలా మంది స్కిన్ తెల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ క్రీమ్ని అయితే యూజ్ చేస్తారు. ఇది తెల్లగా అవడానికి మాత్రం తయారు చేయాలి, పిగ్మెంటేషన్ కోసం మాత్రమే తయారు చేయబడింది. సో సామాన్యులందరూ యూజ్ చేయొచ్చు, అందరూ వాడవచ్చు అని అందరూ యూజ్ చేయకూడదు. డాక్టర్ సలహా లేనిదే ఈ క్రీమ్ని అయితే యూజ్ చేయకూడదు. ఎందుకు అంటారా, ఇది మీ స్కిన్కి ఇది సరిపోతుందా లేదా, అసలు మీ పిగ్మెంటేషన్ రిమూవ్ అవ్వడానికి అసలు ఈ క్రీమ్ అనేది సజెస్ట్ చేయొచ్చా లేదా అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తేనే కానీ మన ఈ క్రీమ్ని అనేది యూజ్ చేయకూడదు. చాలామంది తెలియక ఈ క్రీమ్ యూజ్ చేస్తారు. యూజ్ చేసిన తర్వాత, యూజ్ చేస్తున్న వరకు బాగుంటుంది, యూజ్ చేసిన తర్వాత ఇది డబుల్ అయిపోతుంది అనమాట పిగ్మెంటేషన్ మీకు. ఎందుకంటే సరైన ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకోకపోవడం వల్ల. యూజ్ చేస్తున్న వరకు కూడా కొన్ని టిప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి, అప్పుడే ఇది మన మీద పనిచేస్తుంది. అలాగే ఇది ఆపేసిన తర్వాత కూడా చాలా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం లిటరలీ ఇది ఆపేసిన తర్వాత 6 months వరకు మన స్కిన్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు చేయకుండా ఈ స్కిన్ షైన్ క్రీమ్ని యూజ్ చేసేసారనుకోండి, ఇది మీ పిగ్మెంటేషన్ని ముందు రిమూవ్ చేస్తుంది. ఆపిన వెంటనే, ఒక 2 రోజులు ఆపిన వెంటనే డబల్ పిగ్మెంటేషన్ మన ఫేస్ మీద వచ్చేస్తుంది అనమాట. నా మచ్చల కంటే 2 లేదా 3 ఇంతలు మచ్చలు వచ్చేస్తాయండి. సో తెలియకుండా మాత్రం స్కిన్ షైన్ క్రీమ్ని అయితే అసలు యూజ్ చేయదు. ఫస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయండి. యూజ్ చేస్తున్నంత వరకు కూడా మీరు కంపల్సరీ సన్ రైస్కి వెళ్లకుండా ఉండాలి, అంటే ఎండలో తిరగకుండా ఉండాలన్నమాట. ఇది ఇన్ని రోజుల కోర్స్ అనేది మాత్రమే ఉంటుంది. అన్ని రోజులు యూజ్ చేస్తున్నంత వరకు కూడా మీరు ఎండలోకి వెళ్ళకూడదు. ఇలా ఎండలోకి వెళ్ళారు అంటే ఎక్కువ సన్స్క్రీన్ రాసుకోవాల్సి ఉంటుంది, అంటే డబుల్ సన్స్క్రీన్. మీరు రాసుకున్న దానికంటే ఇంకొక లేయర్ కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇంత సన్స్క్రీన్ రాసుకోవాలంటే ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నంత వరకు కూడా మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది. అంటే ఏ క్రీమ్ కూడా మన ఫేస్ మీద పట్టినా మన స్కిన్ అనేది తట్టుకోలేదు అనమాట. జస్ట్ నార్మల్గా మీరు పొయ్యి దగ్గర నుంచొని తాలింపు వేస్తున్న ఆ హీట్కి కూడా మన స్కిన్ అనేది తట్టుకోలేదు, అంత సెన్సిటివ్ అయిపోతుంది. అంత సెన్సిటివ్ అయ్యే క్రీమ్ని యూజ్ చేయడం అంటే మానేయడమే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఈ స్కిన్ యూజ్ చేస్తున్నంత వరకు బాగానే ఉంటుంది. స్కిన్ ఆపేసిన వెంటనే మీరు యూవీ రేస్లోకి వెళ్ళలేరు. ఎండలోకి వెళ్ళగానే విపరీతమైన మంట వచ్చేస్తుంది మన స్కిన్. తర్వాత ఎండలోకి వెళ్ళొచ్చిన తర్వాత మన స్కిన్ అంతా ఎర్రగా అయిపోతుంది, పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. మీరు ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా సరే మీ స్కిన్ అనేది పాడైపోతుంది అనమాట. యూజ్ చేస్తున్నంత వరకు స్కిన్ షైన్ క్రీమ్ అనేది బాగుంటుంది. ఆపేసిన తర్వాత చాలా దారుణంగా అయిపోతుంది మన స్కిన్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్న వాళ్ళు ఆపేయడం బెటర్. ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అక్క, మేము ఛానల్ బట్టి యూజ్ చేస్తున్నాం అంటున్నారా? సో అలాంటి వారు మెల్లమెల్లగా స్టాప్ చేయండి. అంటే ఒకేసారి కాకుండా డే బై డే అప్లై చేసుకోవడం, 2 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవడం, 4 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవడం, 6 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవడం, 8 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవడం, ఇలా మీరు 6 మంత్స్ వరకు చేసిన తర్వాత మీరు మెల్లమెల్లగా దీన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. మీరు చాలా సన్స్క్రీన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, చాలా సిటిఎం ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్కిన్ని లేయర్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట, పైన ఉన్న లేయర్ అంతా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ లేయర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, మినిమం 6 నెలలు అన్న పడుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా యూజ్ చేస్తున్న వాళ్ళు మెల్లమెల్లగా ఒకేసారి స్టాప్ చేయకుండా మెల్లమెల్లగా దీన్ని స్టాప్ చేయండి. సో ఇలా స్టాప్ చేసినట్లయితే కంప్లీట్గా మీ స్కిన్ రిమూవ్ అయ్యి మళ్ళీ మీ కలర్లోకి రావడానికి 1 ఇయర్ అన్న పడుతుంది. నిజంగా 1 ఇయర్ అన్న పడుతుందండి. తప్పకుండా
మీరు ఇది ఫాలో అవ్వండి. సో ఈ క్రీమ్ ఎక్కడ అప్లై చేయకూడదు అంటే బర్న్స్ అయిన చోట, చికెన్ పాక్స్ వచ్చిన చోట, సో ఫేస్ మీద తప్ప బాడీ మీద ఎక్కడ కూడా మీరు అప్లై చేయకూడదు. అండ్ ఎక్కువ ఏంటంటే పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు యూజ్ చేయకూడదు, 13 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. సో ఇది ఏంటి అంటే మీరు నైట్ టైం మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే యూజ్ చేసిన వాళ్ళు స్టాప్ చేయాలని, మెల్లమెల్లగా మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి నేను మంచి సజెషన్స్ కూడా నేను మీతో చెప్తున్నాను. మీరు అప్లై చేసుకునే ముందు శుభ్రంగా మీ చేతులు కడుక్కొని మీ ముఖంని శుభ్రంగా సబ్బుతో వాష్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా తడిగి మొత్తం అంతా పోయిన తర్వాత దీన్ని ఒక లేయర్ కింద అప్లై చేసుకోవాలన్నమాట. మీరు మసాజ్ చేయడం కానీ, సో ఇలా ఇలా అప్లై చేయడం మాత్రం చేయకూడదు. జస్ట్ కొంచెం అప్లై చేసుకొని స్ప్రెడ్ చేయాలి. ఎక్కడైతే మీకు మంగమచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో మీరు స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసిన తర్వాత కూడా మీరు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఎక్కడ ముక్కు దగ్గర కానీ, కళ్ళల్లో కానీ, నోటి దగ్గర మాత్రం పెట్టకూడదు. ఇది స్టెరాయిడ్స్ కాబట్టి మనకు అస్సలు మంచిది కాదనమాట. సో కంపల్సరీ ఇది ఫాలో అవ్వండి. మీరు డే బై డే అప్లై చేసుకొని 2 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి అప్లై చేసుకొని మెల్లగా మానేయడానికి ట్రై చేయండి. స్క్రబ్స్ యూజ్ చేయకూడదు, చాలా డీప్గా స్మెల్స్ వచ్చే సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ యూజ్ చేయకూడదు. బయటికి వెళ్తున్నప్పుడు సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అలాగే డాక్టర్ సలహా లేకుండా కూడా మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, స్టార్ట్ చేయొద్దు. సో సలహా తీసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఇది మీకు తెలుసా, ఈ ట్యూబ్ మీద కూడా మీకు రాసి ఉంటుంది, డాక్టర్ సలహా ప్రిస్క్రిప్షన్ లేదే మీరు దీన్ని అమ్మడానికి కూడా లేదు అని చెప్పేసి. కానీ మనకి చాలా డెవలప్డ్ ఏరియాస్ కాబట్టి మనకి కంపల్సరీ దొరికేస్తాయి షాప్స్లో, మెడికల్ స్టోర్లో. దీనిపైన కూడా మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదే ఇది మీరు ఎవరికి ఇవ్వద్దు అని కూడా ఉంటుంది. ఏం చేస్తాం, అందరికీ దొరికేస్తుంది కాబట్టి అందరూ తెలియకుండా యూజ్ చేస్తున్నారు. సో తెలియకుండా మాత్రం అసలు యూజ్ చేయొద్దు. మీ స్కిన్ని మీరే పాడు చేసుకుంటున్నట్టు. సో ఆ 4 రోజులు మీకు చాలా తెల్లగా బ్రైట్గా కనిపిస్తుంది, కానీ చాలా చాలా పరిణామాలు అయితే మీరు తీసుకుంటే పింపుల్స్ వస్తాయి, డీప్ పిగ్మెంటేషన్, తర్వాత లిటరలీ 1 ఇయర్ పడుతుంది మీ స్కిన్ని మీరు నార్మల్ తెచ్చుకోవడానికి. మీరు 150 రూపాయలతో పోతుంది అనుకుంటున్నారు. సో తర్వాత మీరు డెర్మటాలజిస్ట్కి వెళ్ళిన తర్వాత వేలల్లో డబ్బులు అవుతాయండి. సో ఆలోచించుకొని జాగ్రత్తగా యూజ్ చేయాలి అనుకున్నవారు మైండ్లోంచి అది తీసేయండి. యూజ్ చేస్తున్న వాళ్ళు మాత్రం మెల్లమెల్లగా దాన్ని స్టాప్ చేయండి. ఒకేసారి మాత్రం ఆపొద్దు. ఒకేసారి ఆపేస్తే మీకు డబుల్ పిగ్మెంటేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఒకేసారి ఆపకుండా మీరు జాగ్రత్తలు అయితే పాటించి మెల్లగా ఆపండి. సో ఓకే, అయితే ఈ క్రీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ క్రీమ్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా ఏమైనా క్రీమ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అది కూడా కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. నేను వాటి గురించి రివ్యూస్ అయితే షేర్ చేస్తాను. మరి ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. సో హ్యాపీ నైస్ డే, బాయ్, టేక్ కేర్, బాయ్.